శ్రీకాకుళం జిల్లా మెలిపుట్టి మండలంలోని పెదమడి గ్రామంలో రామ్జీగోండ్ వర్ధంతిని ఆదివాసీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కుల రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదివాసుల ద్రోహాన్ని అగ్రకులాలైన బోయ వాల్మీకులను ఆదివాసీ ప్రజలలో కలుపుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఆదివాసీ ఓట్లతో గెలిచిన గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కిరణ్, జిల్లా అధ్యక్షులు రాంబాబు, పెద్దింటి నేపాల్ రామారావు, చొక్కారావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రీ వాళ్ళ బిడ్డలు జడ్జిలుగా వస్తారు, వాళ్ళకి ఇవన్నీ తెలియవు. వాళ్ళు ఈ రోజున వాళ్ళకి గుర్తున్న వాళ్ళందరూ కూడా ఇలా ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడి వర్గాలు ఉన్నాయో వాళ్ళు కాపాడటం కోసం, వాళ్ళు రక్షించడం కోసం ఆ విధంగా వాళ్ళ యొక్క విధానం ఉంటే తప్ప పేదవాడి యొక్క బాధ, పేదవాడి యొక్క ఆవేదన వాళ్ళకి తెలియదు. కాబట్టి చాలా మంది ఈ రోజు కొద్దిగా గొప్ప జరుగుతుందంటే అక్కడక్కడ కొంతమంది మన యొక్క ఆసన, మన యొక్క పద్ధతులు, మన యొక్క బాధలు తెచ్చినటువంటి కొంతమంది జడ్జిలు అక్కడక్కడ ఉంటారు. కాబట్టి దాని ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఆ విధంగా మీ అందరు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మేము ఇచ్చేటటువంటి పిలుపు కానీ, అలాగే మనం ఏదైతే ఈ యొక్క పార్టీలు, నాన్ ట్రైబల్ పార్టీలు, గిరిజనేతర నాన్ ట్రైబల్, అన్ని నాన్ ట్రైబల్ పార్టీలే, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా బినామీలే. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పారదోలాలి. పారదోలు స్వచ్ఛమైన పరిపాలన, స్వచ్ఛమైన మన పరిపాలన మనమే సాగించుకోవాలి, మన వనరులు మనమే సాధించుకోవాలి, మన సంపద మనమే చూసుకోవాలి, మన ఉద్యోగాలు మనమే తీసుకోవాలి. ఆ విధంగా మీరందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ముందుకొస్తారని వస్తారని ఆ రంగం మీ అందరికీ నేను ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నా. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, మావే నాటి మావే రాజ్యం, మావే నాటి మా